ఇంకెంతకాలం అనారోగ్య సమస్యలతో బాధపడతారు? ఆన్లైన్లో సాహితితో యోగా చేద్దాం, ఆరోగ్యంగా ఉందా? ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేకపోతే ఏం చేయలేం. ఎంత డబ్బున్నా వేస్టే. ఆరోగ్యం అనేది ఎలా వస్తుంది? మనం తినే ఆహారంతోనే. మనం ఎలాంటి ఫుడ్ తింటున్నాం? కెమికల్ ఫుడ్, ఫెర్టిలైజర్స్ ఫుడ్, ఏం తింటున్నామో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఆదరాబాదరాగో ఏదో కొంచెం తినేయటం, వెళ్ళిపోవటం, అది నిజంగా మన ఆరోగ్యాన్ని పెంచుతుందా లేకపోతే అనారోగ్యాన్ని ఇస్తుందా కూడా తెలియనటువంటి సిచ్యుయేషన్. కానీ మంచి ఆహారం అంటే ఏంటి? చిరుధాన్యాలు, మిల్లెట్స్. ఈ విషయాన్ని గుర్తించినటువంటి మన కేంద్ర ప్రభుత్వం 2023 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఇయర్ గా ప్రకటించింది. అందుకనే నయా మిల్లెట్స్ ఆధ్వర్యంలో మన హైదరాబాద్ లో 365 రోజులు 365 ప్లేసెస్ లో 365 మందికి ప్రతిరోజు అందరికీ కూడా మిల్లెట్స్ తో ఫుడ్ పెడుతున్నారు. అది కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా వెరైటీస్ తోటి. సో ఎందుకు ఇలా పెడుతున్నారు, ఆరోగ్యం మహాభాగ్యం అని జనాలకి ఎలా చెప్పదలుచుకున్నారు, ఇవన్నీ వాళ్ళతోటే మాట్లాడి మనం కూడా తెలుసుకున్నాం. అంటే ఎలా ఉంది ఫుడ్? బాగుందమ్మా. ఈ ఫుడ్ కి అంటే నార్మల్ మనం యూస్ చేసే ఫుడ్ కి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? హెల్దీ ఫుడ్, అన్ని మిల్లెట్స్ అన్ని ఉన్నాయి కాబట్టి బాగుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. అందులో ఆర్గానిక్ ఆర్గానిక్. మీ చిన్నప్పుడు తినేవాళ్ళు ఇలాంటివి? కొన్ని కొన్ని తినేవాళ్ళం, జొన్నాను అని, తర్వాత ఏమో రాగులు తినేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ వచ్చింది వజ్రాన్ని. సూపర్ ఉంది. సూపర్ ఉందా? ఏది నచ్చింది? దోశ. దోశ నచ్చిందా? వెరీ గుడ్. నాకు దోశ నచ్చింది. దోశ నచ్చిందా? మిగతా ఏమేమి టేస్ట్ చేసావు తల్లి? ఒకటే టేస్ట్ చేసా. ఒకటే చేసావా? నువ్వేం తిన్నావు? దోశ. ఏది నచ్చింది మరి? ఇదే. ఒకటే తిన్నావా? దోశ ఒకటేనా? వేరే ఏం తినలేదా? ఇడ్లీ, పొంగల్ నచ్చదా? ఎలా ఉంది టేస్ట్? ఎలా ఉంది? నువ్వు మామూలుగా తినే దోశకి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఏం లేదా? ఏం లేదు. మంచిగానే ఉందా? ఏం తిన్నావు నువ్వు? దోశ. ఎలా ఉంది? మంచిగా ఉంది. అందరు దోశ తిన్నారా? అదే మంచిగా ఉంది. నువ్వేం తిన్నావు? దోశ. ఎలా ఉంది? బాగుంది. నువ్వు అమ్మాయివా అబ్బాయివా? అమ్మాయిని. నువ్వు డ్రెస్సింగ్ అంత అబ్బాయిలా ఉన్నావు మరి? నాకు యాచ్ ఇష్టం. అందుకే ఇలా ఇష్టమా? ఏం చదువుతున్నావు? థర్డ్. థర్డ్. ఓకే. నువ్వు ఒక్కటే దోశ ఒకటే ఎందుకు తిన్నావు? మిగతా ఏమి ఎందుకు తినలేదు? ఎందుకంటే నేను ఆల్రెడీ తినేసి వచ్చా. మళ్ళీ సెకండ్ టైం వేసావా ఇంకో రౌండ్? ఇందులో ఇక్కడ ఉన్న వాటిలో మీకు ఏది బాగా నచ్చింది? పొంగల్ నచ్చిందండి. పొంగల్ నచ్చింది. స్వీటా? నో, ఏది దేని సెపరేట్ టేస్ట్. అన్ని టేస్ట్ బాగున్నాయి. నాకు బెస్ట్ అని అంటే బెస్ట్ అని కాదు, ఎక్కువ నచ్చింది దోశ, చట్నీస్ అన్ని కూడా బాగున్నాయి. ఇడ్లీ, దోశ నేను అన్ని ట్రై చేశాను. యాక్చువల్లీ మీరు అడిగితే చెప్పాలి కదా. అన్ని ఇడ్లీ ట్రై చేశాను, దోశ ట్రై చేశాను, పొంగల్ ట్రై చేశాను. పొంగల్ స్వీట్ పొంగల్ హాట్ పొంగల్ హాటే హాటే. సో మొత్తానికి బాగుంది. అయితే కంటిన్యూ చేస్తారా? ఇందులో ఏది కంటిన్యూ చేయబోతున్నారు మీరు రేపటి నుంచి? దోశ చేస్తాను, ఇడ్లీ చేస్తాను, పొంగల్ కూడా చేస్తాను. ఇంకా మిగతా ఇంకా ఉప్మా కూడా, ఉప్మా ట్రై చేస్తానండి నేను ఇంట్లో. కొంచెం టైం టేకింగ్, మనకి వీటిలాగా ఫాస్ట్గా అవ్వవు కానీ కొంచెం టైం ఓపిక చేసుకొని చేస్తే బాగుంటాయి. యాక్చువల్లీ ఉప్మా కూడా బాగుంది. ఉందమ్మా, చాలా టేస్టీగా ఉంది. ఏమేమి తిన్నారు, ఏమేమి టేస్ట్ చేశారు? ఇడ్లీ తిన్నాను, దోశ. ఏది బాగుంది? రెండు బాగున్నాయి. రెండు బాగున్నాయా? చట్నీలు కూడా బాగున్నాయి, కారం పొడి బాగుంది. కాదు, మిల్లెట్స్ తోటి ఇంట్లో జనరల్గా నార్మల్గా మనం చెయ్యలేము, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. తర్వాత అన్నీ కూడా దొరకవు ఫస్ట్ ఆఫ్ ఆల్. కరెక్ట్, ఇది బాగుంది. మీరు ఇంతకు ముందు చిన్నప్పుడు ఇట్లాంటి తిన్నారు ఎప్పుడన్నా? మీ చిన్నప్పుడు? మా చిన్నప్పుడు ఎప్పుడో కదంతా, అమ్మ రాగులు, కుర్రలు, నాయనమ్మ వాళ్ళ, అమ్మమ్మ వాళ్ళ అప్పుడు, అది అప్పుడది. మళ్ళీ ఆ టేస్ట్ ఇప్పుడు అనమాట. నాన్నమ్మ జొన్న రొట్టె ఇవన్నీ అంతే. సాంప్రదాయ ఆహారాన్ని మరోసారి మర్చిపోయారు అందరూ. అలాంటి ఆహారాన్ని మీరు మళ్ళీ హైదరాబాద్ వాసులకు గుర్తు చేస్తున్నారు అనుకోవచ్చా అంజనీ గారు? గుర్తు చేస్తున్నామా లేకుంటే నిద్రిస్తున్నటువంటి పుల్లలను లేపుతున్నామా? ఈరోజు సమాజంలో ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరికి కూడా అవగాహన పెరిగింది. ఎట్లయితే రిక్షా కొట్టే వాళ్ళు కూడా తన కుమారుడు, కూతురు విద్యావంతులు కావాలనే విధంగా ఆలోచిస్తున్నారో, ఈ సమాజంలో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సరి అయినటువంటి ఆహారం తీసుకోవాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి. ఇప్పుడు ఏమైపోయింది సమాజంలో అంటే ఔషధాలే ఆహారం అయిపోయినాయి. చాలా రోజుల క్రితమే రాజు దీక్షిత్ గారు ఆహారము ఆరోగ్యం అన్న దాని మీద అనేకమైనటువంటి వాళ్ళు క్యాసెట్లు, వీడియోలు అన్నీ కూడా చేసి ప్రజలను అవేర్నెస్ చేసిండ్రు. దాన్ని ఇంప్రెషన్గా తీసుకొని
సేవ్ సంస్థ అధినేత విజయరామ్ గారు, సుభాష్ పాలేకర్ గారిని తీసుకొని ఈ పూర్వ ఆంధ్రప్రదేశ్లో వేలాది మంది రైతులను ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని చెప్పి ఎంతోమందిని ఎడ్యుకేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు భారతదేశాన్ని విశ్వ గురువుగా చేయాలన్నటువంటి సంకల్పంతో నరేంద్ర మోడీ గారు యోగను యోగ దివస్గా ప్రపంచంలో ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా నరేంద్ర మోడీ గారు ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఇయర్గా ఈ యొక్క 2023 సంవత్సరాన్ని వాళ్ళు దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా స్ఫూర్తిగా తీసుకొని మేము స్పందించి మిల్లెట్స్ నయా మిల్లెట్స్ మిత్రుడు అమర్ గారు, అదేవిధంగా కామధేను ఆర్గానిక్ రెస్టారెంట్ అండ్ స్వీట్ షాప్ ఈ రెండు సౌజన్యాలతో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని 365 రోజులు 366 ప్లస్లలో 365 మందికి మినిమం మనం బ్రేక్ఫాస్ట్ ఆరోగ్యవంతమైనటువంటి మిల్లెట్స్తో తయారు చేసి వాళ్ళని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. ఏదైతే కెమికల్ ఫుడ్ తింటున్నామో వాటితో క్యాన్సర్ వస్తుంది, ఆ క్యాన్సర్ ద్వారా అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ ఫర్టిలైజర్స్ వీటన్నిటిని కూడా తినడం ద్వారా కూడా మరి షుగర్ వస్తుంది, షుగర్ ద్వారా చెట్టుకు చెదలెట్లనో ఈ షుగర్ అనేది మనిషిని పీడిస్తుంది, దానివల్ల లివర్ పోతుంది, కిడ్నీలు పోతాయి, హార్ట్ ప్రాబ్లం వస్తుంది, సర్వ రోగాలకు పునాదిరాయిగా ఈ యొక్క మహమ్మారి ఏదైతే షుగర్ ఉందో ఈ బారి నుంచి కూడా తప్పించుకోవాలంటే తప్పకుండా మనం అందరం కూడా మిల్లెట్స్ తినాలా. పిల్లలకు కూడా దీనివల్ల ఆరోగ్యవంతమైనటువంటి దృఢకాయులు శక్తివంతులు ఇటువంటి ఏదైతే కరోనా లాంటి ఈ క్రిములు ఏవచ్చినప్పటికీ కూడా బాడీలో ఇమ్యూనిటీ బాగా ఉన్నట్టయితే వీటన్నిటిని కూడా తట్టుకొని మనం నిలవగలుగుతాం. అందుకే నేను విజ్ఞప్తి చేస్తున్నా వీటన్నిటిని కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కోసం మనమందరం కూడా కృషి చేయాలని చెప్పి దీనికి మరి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మరి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఈ యొక్క మిల్లెట్స్ ఈ యొక్క దీనికి మన ప్రియతమ నాయకుడు కిషన్ రెడ్డి గారు మరి ఆ అఖిల భారత స్థాయిలో ఇన్ఛార్జిగా ఉండడం జరిగింది. వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క స్ఫూర్తిని తీసుకొని మనం ముందుకు పోవాలా, ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి నేను మిమ్మల్ని అందరూ కూడా రోగరహితమైనటువంటి భారత నిర్మాణంలో మన పాత్ర కూడా ఉండాలని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను రాజపుష్ప రిట్రీట్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. అందరికీ ఆరోగ్యమే మహాభాగ్యం అనే కాన్సెప్ట్లో ఈరోజు పెట్టారు, మంచి ప్రోగ్రామ్ పెట్టారు, అందరూ ఇది ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. కానీ అందరూ మర్చిపోతున్నటువంటి పరిస్థితి, అసలు మిల్లెట్స్ అంటే కూడా చాలామందికి తెలియదు, ఇప్పటికీ స్టిల్ తెలియని వాళ్ళు ఉన్నారు. అలాంటి సమయంలో చాలా అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చేస్తున్నటువంటి ఒక మంచి ప్రోగ్రామ్ ఇది. మీ అపార్ట్మెంట్లో కూడా ఎందుకంటే చాలా ఇది గేటెడ్ లాగా ఉంది చూస్తుంటే, ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మీరేమన్నా ప్రోగ్రామ్స్ చేయదలుచుకున్నారా? తప్పకుండా, షూర్, త్వరలో అన్ని ఎవ్రీ మంత్కి ఒకసారి వీకెండ్లో కంపల్సరీ మేము ఆర్గనైజ్ చేసి చేద్దాం. ఇటువంటి వీళ్ళు కూడా చాలా మాకు సపోర్ట్ చేస్తే మేము కూడా తప్పకుండా భవిష్యత్తులో ప్రతి నెలకు ఒకసారి కంపల్సరీ ఇది చేస్తాం అనుకుంటున్నాము. చాలా బాగుంది. ఇటువంటి వాళ్ళు ముందు ముందు ఇంకా కొన్ని కార్యక్రమాలు ఇంకా వేరే ఫుడ్లో కూడా అన్ని తీసుకురావాలని మేము ఆశిస్తున్నాం. ఏమేమి టేస్ట్ చేశారు, ఏది నచ్చింది? అన్నీ టేస్ట్ చేశాను. దోశ, ఇడ్లీ, పొంగల్ అన్నీ చాలా బాగున్నాయి. చాలా బాగా చేశారు. అంజన్ కుమార్ గారు చేసేటువంటి కార్యక్రమము రోగరహిత ఆహారాన్ని మనందరికీ ఈరోజు టేస్ట్ చేపించారు. సో ఆయన ధాతృత్వానికి, ఆయన ఆలోచనకు ఇంకా మెరుగులు దిద్దాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఆ మిల్లెట్స్ తోటి ఇంతమందికి ఫుడ్ పెట్టాలి, అది కూడా 365 రోజులు 365 ప్లేసెస్లో 365 మందికి, ఈ కాన్సెప్ట్ అసలు ఎందుకు మీకు తీసుకోవాలనిపించింది? ఇంత గొప్ప విషయం ఎందుకంటే హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి, బట్ అందరూ దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేనటువంటి సిచ్యుయేషన్లో ఉంటున్నాము. సో ఎందుకు మీకు అనిపించింది? అంటే మాకు మిల్లెట్స్ తోటి రెస్టారెంట్స్ ఉన్నాయండి. సో మిల్లెట్స్ తోటి ఎలాగో మేము రెస్టారెంట్స్ నడుపుతున్న టైంలో ఇంటర్నేషనల్ మిల్లెట్ ఇయర్ అనౌన్స్ కావడం, సో మన భారతదేశం దాని తీర్మానం రెజల్యూషన్ పెట్టడం, సో 72 కంట్రీస్ దానికి యునానిమస్గా సపోర్ట్ చేయడం, సో అంత మనకు మద్దతు తెలిపినప్పుడు, మన దేశం అంత ముందుకు తీసుకుపోతున్నప్పుడు మనం కూడా ఎందుకు చేయొద్దు? మనం ఎలాగూ మిల్లెట్స్ తోటి బిజినెస్ చేస్తున్నాం, సో మిల్లెట్స్ తోటి కొంత మనము సర్వీస్ కూడా చేద్దాము, అందరికీ అలవాటు చేద్దాము, తద్వారా బిజినెస్ కూడా పెరుగుతుంది. రెండు పనులు జరగాలనే ఉద్దేశంతో మిల్లెట్స్ను అందరికీ అలవాటు చేయాలి. ఏదైతే ప్రజలలో అపోహ ఉందో మిల్లెట్స్ టేస్ట్గా ఉండయి,
మిల్లెట్స్ గట్టిగా ఉంటాయి, తినడానికి రాదు, పిల్లలు తినలేరు, ఈ అపోహను తొలగించాలన్న ఉద్దేశంతో ప్రతి అపార్ట్మెంట్స్ అంటే మేము ఒక స్లోగన్ తీసుకున్నాం, ఎడ్యుకేటింగ్ ది ఎడ్యుకేటెడ్ అబౌట్ ద మిల్లెట్. ఎడ్యుకేట్ ఉన్న వాళ్ళకే మేము ఎడ్యుకేట్ చేయదలుచుకున్నాం మిల్లెట్ గురించి. సో దట్ ఏంటంటే మనం ఎక్కువ మందికి మిల్లెట్ గురించి అవగాహన కలిగించడానికి అవకాశం ఉంటుంది అనేది మన ఉద్దేశం. సో ఎప్పుడైతే అవగాహన కలుగుతుందో అప్పుడు డెఫినెట్గా కన్జంప్షన్ పెరుగుతుంది. కన్జంప్షన్ పెరిగినప్పుడు, డిమాండ్ పెరిగినప్పుడు డెఫినెట్గా పండించడం కూడా జరుగుతుంది. సో డిమాండ్ ఉంటేనే పండిస్తారు. సో పండించినప్పుడు మనం పర్యావరణాన్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతాం. సో ఇది ఒక చైన్ లాగా దీన్ని ముందుకు తీసుకో వెళ్ళాలనే ఉద్దేశంతో ఇది మేము 365 డేస్, 365 ప్లేసెస్, 365 పీపుల్. మీరు ఒకటి మిస్ అయ్యారు, మేము 365 రెసిపీస్ గైడ్ కూడా తయారు చేస్తున్నామండి. కానీ ఇప్పుడు అది లేదు కదా, అందుకే 365 రెసిపీస్ చెప్పలేదు ఇప్పుడు. అయితే మేము ఆ రెసిపీ ఇప్పుడు ప్రజెంట్లీ డిటిపి అవి జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఇక్కడ అసోసియేషన్స్ కానీ వీళ్ళందరి నంబర్స్ మేము తీసుకుంటున్నాం. సో వీళ్ళ గ్రూప్స్ వల్ల మేము షేర్ చేసేస్తాం. అది అంటే అది మేము బుక్ ఏం ప్రింట్ చేయించట్లే, మళ్ళీ జస్ట్ మనం పీడిఎఫ్ కాపీ తయారు చేసి జస్ట్ వీ వాంట్ టు స్ప్రెడ్ ఇట్, దాన్ని మొత్తం మార్కెట్లోకి వదిలేస్తాం అందరికి. అంటే ప్రతి అసోసియేషన్ గ్రూప్స్లలో వాటిలలో పెట్టించేస్తాం అది. సో వాళ్ళు రోజు ఒకటి, డే వన్ టు డే రోజు ఒక రెసిపీ చేసుకునేటట్టుగా అలా 365 రెసిపీస్ ప్లాన్ చేస్తున్నామండి. నార్మల్గా మిల్లెట్స్తో ఇన్ని వెరైటీస్ చేయొచ్చు అని అందరికీ తెలియదు, అసలు అవగాహన కూడా లేదు యాక్చువల్గా చెప్పాలంటే. సో మీ దాంతో అందరికీ ఏ 2-3 వెరైటీసే ఉంటాయి అందులో, ఏం తింటాంలే అని అనుకుంటాం జనరల్గా. ఇడ్లీ టు బిర్యానీ, ఈవెన్ హైదరాబాద్ దమ్ బిర్యానీ విత్ మిల్లెట్స్, అన్నీ చేసుకోవచ్చు అండి. ఆల్ టైప్ ఆఫ్ స్వీట్స్, ఆల్ టైప్స్ ఆఫ్ ట్రెడిషనల్ స్నాక్స్ అన్నీ కూడా మిల్లెట్స్ తోటి చేసుకోవచ్చు అండి. అంటే ఇప్పటివరకు నేను చూశాను మీరు మాట్లాడుతుంటే కూడా అందరూ పెద్దవారు ఏమంటున్నారు అంటే చేసుకోవడం కొంచెం కష్టము. అది ఏం లేదండి, మన మైండ్ల నుంచి తీసేస్తే కష్టం అనేది వెళ్ళిపోతుంది అండి. అదేముందంటే మిల్లెట్ అనగానే మాకు రాదు. ఇప్పుడు మనం ఇంటికి కొత్త రైస్ తెచ్చుకుంటామండి, వండినప్పుడు అది మెత్తగానో గట్టిగానో అవుతుంది. నెక్స్ట్ డే ఏం చేస్తాము, దానికి వాటర్ అడ్జస్ట్మెంట్ చేసుకొని వండుకుంటాం, తెలిసిపోతుంది. కానీ మిల్లెట్ని అట్లా చేయట్లేరు, ఒకసారి ఉండడంతో అది గట్టిగా అయినా మెత్తగా అయినా దాన్ని తీసేస్తారు మనకు రాదని చెప్పి. దాన్ని కూడా ఒక 2-3 సార్లు వండితే డెఫినెట్గా వస్తుంది. నేను అందరికీ చెప్పేదలుచుకున్నది ఏంటంటే ఒకటి, యూ రీప్లేస్ ద రైస్, రైస్ని రీప్లేస్ చేసి మీరు మిల్లెట్ని యాడ్ చేసుకోండి, ఇంక్లూడ్ చేసుకోండి. మీకు ప్రతి ఒక్కటి యాజ్ ఇట్ ఈజ్గా వస్తుందండి. కాకపోతే ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే మనం రైస్ని ఒక 1/2 అవరో 1 అవరో నానబెట్టుకుంటాం, దీన్ని ఒక ఓవర్ నైట్ నానబెట్టండి, ముందు రోజు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇందులో డైటరీ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. మనకు రైస్లో చూసినట్టయితే 0.02% ఉంటుంది, వేరేజ్ ఇందులో 8-12% ఉంటుంది. సో అది చాలా పెద్ద డిఫరెన్స్ అండి. మరి అంత ఫైబర్ని మనము డైరెక్ట్గా వండేస్తే అది మరి గట్టిగానే ఉంటుంది, మరి గట్టిగా ఉంటుంది, తినలేరు. ఆ మిస్టేక్ చేసి ఏం చేస్తారంటే ఇది తినలేకపోతున్నామని చెప్తారు. అట్లా కాకుండా దాన్ని మంచిగా నానబెట్టుకుంటే మీకు ఇడ్లీ ఉంది, ఇడ్లీకి మనం ఇడ్లీ రవ్వ వేసే బదులు ఇప్పుడు మనకు అన్ని రవ్వలు దొరుకుతున్నాయి మార్కెట్లో. మనకు రాగి రవ్వ దొరుకుతుంది, కొర్ర రవ్వ దొరుకుతుంది, అలా ఉప్మా రవ్వ దొరుకుతుంది, ఇడ్లీ రవ్వ దొరుకుతున్నాయి, అన్ని మిల్లెట్స్ రవ్వలు దొరుకుతున్నాయి. సో మనం ఇడ్లీ రవ్వ రీప్లేస్ చేసేసి మిల్లెట్ ఇడ్లీ రవ్వ వేసుకుంటే సేమ్ ప్రపోర్షనేట్, వేరియేషన్ ఏమాత్రం లేదు అందులో. అయితే నేను ఒక విషయం విన్నానండి, ఏంటంటే ఈ మిల్లెట్స్ తోటి చేసినటువంటి ఫుడ్స్తో కొంతమందికి అబ్డామిన్ పెయిన్, అంటే కడుపు నొప్పి రావడం కానీ, లేదు అంటే లూజ్ మోషన్స్ అవ్వడం కానీ, అంటే స్టార్టింగ్ స్టేజ్లో అట్లా అవుతుందేమో, మరి అట్లా విన్నాను నేను, అది కరెక్టేనా? మరి అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? అది ఎగ్జాక్ట్లీ అండి, మీరు చెప్పింది కరెక్టే పాయింట్. కాకపోతే ఎందుకు అలా జరుగుతుందంటే దాన్ని నానబెట్టుకోకూడదు అన్న, ఇప్పుడు అందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. మీకు మనకు ఫైబర్ ఎక్కువ తింటే ఏమవుతుంది, డెఫినెట్గా కడుపు నొప్పి వస్తుంది, మోషన్స్ అవుతాయి. మీరు మిల్లెట్లో ఈ 2 తప్పితే వేరే ఏ ప్రాబ్లం రాదు. ఒకవేళ మనం కరెక్ట్గా నానబెట్టుకొని తిన్నట్టయితే, వండుకొని తిన్నట్టయితే ఈ సమస్య అనేది రాదండి. చిన్నపిల్లోడు అన్నప్రసన్నం కూడా మిల్లెట్తో చేయొచ్చు, ఏ ప్రాబ్లం లేదు. మామూలు రైస్ లాగా ఉండేసి కూరలు వేసుకొని తినొచ్చు. ఈ మిల్లెట్స్లో అసలు ఏమేమి వెరైటీస్ ఉంటాయి, అన్నీ ఒక్కొక్కటి చెప్పండి, అసలు ఏమేమి ఉంటాయి? మిల్లెట్స్లో వచ్చేసి మనకు 11 రకాలు ఉన్నాయండి. మేజర్గా యూజ్ చేసేటి మాత్రం 5 రకాల మిల్లెట్స్, వాటినే మనం పాజిటివ్ మిల్లెట్స్ అంటున్నాము. అంటే మిల్లెట్స్లో మనకి ఇప్పుడు మార్కెట్లో వాడుతున్న ఎక్కువ మటుకు జొన్నలు, రాగులు, సజ్జలు, వీటిని మేజర్ మిల్లెట్స్ అంటాము. ఎందుకంటే కల్టివేషన్లో చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని మేజర్ మిల్లెట్స్ అంటున్నాము. మనకు మైనర్ మిల్లెట్స్ వచ్చి చిన్నగా ఉంటాయి, ప్లస్ అవి పండుతున్నాయి ఇప్పుడు మన దగ్గరనే బాగా పండుతున్నాయి. సో కొర్రలు, సామలు, ఊదలు, అరికెలు, అండుకొర్రలు, ఈ 5 ఇవి పాజిటివ్ మిల్లెట్స్ కూడా అంటున్నాము. ఎందుకంటే ఇందులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది చాలా మంచిది మన ఆరోగ్యం. అంటే ఫైబర్ ఒకటే కాదండి, ఇలా బ్యాలెన్స్డ్ న్యూట్రియంట్స్ ఉంటాయి. మన శరీరానికి ఏవైతే కావాలో అవన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటాయి ఇందులో.
సో మనకు ఉన్న రోగాలు కూడా దూరం అవుతాయి, మళ్ళీ రోగాలు రాకుండా కూడా ఉంటాయి మనకి. ఇవన్నీ రా ఇప్పుడు వచ్చే రోగాలు కూడా ఏంటంటే అన్బ్యాలెన్స్డ్ న్యూట్రియంట్స్ తోటే మనకు వస్తున్నాయండి. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి మనకు అన్ని రోగాల నుంచి మనం దూరం చేసుకోవచ్చు అండి. హైదరాబాద్లో అన్ని ప్లేసెస్ పెడతారా లేకపోతే కొన్ని ఏరియాస్? మేము హైదరాబాద్ని ఎట్లా డివైడ్ చేసామంటే 365 డేస్ని మేము 12 సెగ్మెంట్స్గా డివైడ్ చేసామండి. ఒక్కొక్క నెల ఒక్కొక్క సెగ్మెంట్. ఇప్పుడు మేము విఆర్ ఇన్ రాజేంద్ర నగర్ సెగ్మెంట్, సో ఒక్కొక్క రాజేంద్ర నగర్ 30 డేస్ ఇన్ 1 సెగ్మెంట్. ఆ 30 డేస్ని కూడా మళ్ళీ కార్పొరేషన్స్ వైజ్గా మున్సిపాలిటీ వైజ్గా అలా డివైడ్ చేసి మళ్ళీ ఆ మున్సిపాలిటీలో కూడా పర్టికులర్గా ముందే ఐడెంటిఫై చేసి ముందే మాట్లాడేసి అంటే మా ఏదైతే మనకి ఈ రాజేంద్ర నగర్ కాన్స్టిట్యూషన్లో వచ్చి బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు మనకు ఈ ఆర్గనైజ్ చేసుకోవడానికి కానీ అపార్ట్మెంట్స్లో ముందే మాట్లాడేసి పెట్టడానికి కానీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారండి. కానీ 365 డేస్ ఇంతమందికి ఫుడ్ పెట్టాలంటే అది మామూలు విషయం కాదు, చాలా కాస్ట్లీ ఎఫ్ఐఆర్. మీరు ఎట్లా తట్టుకోగలుగుతారు మరి దాన్ని? ఇప్పుడు మాకు మా మామగారు సపోర్ట్ చేస్తున్నారు. ఎవరు? అంజన్ కుమార్ గారు. సో అట్లా మాకు ఇప్పుడు నెక్స్ట్ మంత్ వస్తే ఇంకొకరు ఉన్నారు, నెక్స్ట్ మంత్ అందరు అలా ఇప్పుడు ఆల్మోస్ట్ మేము 12 మంత్స్ ఫైనల్ చేసుకున్నాం. ఎవరైనా అంటే ఏమైనా ఉంటే చిన్న చిన్న మార్పులు ముందు వెనక ముందుకు అలా చేసుకోవచ్చు కానీ అందరు కూడా ఏంటంటే ఈ కార్యక్రమము చాలా మంచిది, ఇట్స్ అ నీడ్ ఆఫ్ ద అవర్. వీఆర్ ఇన్ ఆల్మోస్ట్ చెప్పుకోవాలంటే మనము మెడికల్ ఎమర్జెన్సీలు ఉన్నామని చెప్పుకోవచ్చు. ఈ టైంని మనం యూటిలైజ్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా చాలా ఇబ్బందులలో పడతాం. ఈవెన్ ఎన్విరాన్మెంటల్గా కానీ వీఆర్ ఇన్ ఎన్విరాన్మెంటల్ ఎమర్జెన్సీ అండ్ మెడికల్ ఎమర్జెన్సీ. సో వీటిని మనము మెడిసిన్స్ తోటి చేసుకోలేము, ఆహారంతో ఆహారాన్ని ఔషధంగా భావించి మనం చేసుకున్నట్టయితే దీన్ని మనం నిర్మూలించుకోవచ్చు. ఎంత ఖర్చు అవుతుందండి పర్ మంత్ వచ్చేసరికి? అప్రాక్సిమేట్గా 7 to 8 lakhs అవుతుందండి పర్ మంత్, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, ట్రక్ ఇన్స్టాల్మెంట్, లేబర్, ఈవెన్ మేము ఫుడ్ మెటీరియల్ ఎవ్రీథింగ్ కలుపుకుంటాం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మిల్లెట్స్ అనేది ఇవాళ ఉన్న యూత్ చాలామంది జిమ్కి వెళ్ళి వే పౌడర్స్ అని అవి ఇవన్నీ కాస్ట్లీ 5,000-10,000 వరకు కూడా ఉన్నాయి వే పౌడర్స్, ఎనర్జీ డ్రింక్స్ అని. జిమ్ చేసేటప్పుడు కూడా వాళ్ళు జిమ్లోకి తీసుకొని వస్తారు. కొంచెం జిమ్ చేయగానే ఎగ్జాంపుల్ ఒక బెంచ్ ఒక 3 సెట్స్ చేయగానే వాడు వే పౌడర్ తాగుతాడు. దానివల్ల హెల్త్ చాలా నష్టం వస్తుంది, బాడీ అనేది ఇంప్రూవ్ అవుతుంది కానీ అది తాత్కాలికమైనది. సో యూత్ ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళు ఈ మిల్లెట్స్, ఇందాక అమరనాథ్ గారు చెప్పినట్టు మేజర్ 3 డిన్నర్ ఉన్నాయనుకోండి, అరికెలు, ఊదలు, ఈ కొర్రలు, ఇవి తింటే యూత్కు చాలా బెనిఫిట్ ఉందండి. ఈ వే పౌడర్ బంద్ చేసి వీళ్ళు మిల్లెట్స్ తినాలి, ఈజీ డైజెషన్ ఉంది, మంచి స్టెమినా వస్తుంది. ఆఫ్టర్ ఎక్సర్సైజ్ కూడా బాడీలో స్టెమినా ఉంటుంది. నేను ప్రాక్టికల్గా ఈ జనవరి 1 నుంచి ఇక్కడ కంటిన్యూ వస్తున్నాను. నేను మాది ఉండేది అత్తాపూర్ హైదర్ కూడా, బీజేపీ స్పోక్స్ పర్సన్ నేను. సో నేను డైలీ వస్తున్నాను ఎందుకంటే నాకు అలవాటు కావాలి. అయితే ఈ మిల్లెట్స్ తినడం వల్ల నాకు రైస్ మీద ఇంట్రెస్ట్ పోయింది. వాస్తవం ఇది చాలా టేస్ట్ ఫుడ్ అండి, లో కాస్ట్, ఖర్చు లేనిది. ఇప్పుడు రైస్ అని మీకు మినిమం 50 రూపీస్ ఉంది కేజీ, ఆ దాన్ని బట్టి ఇది ఒక 100 గ్రామ్స్ మిల్లెట్ తింటే మనిషికి సరిపోతుంది. కావున నేను మీ సుమన్ టీవీ తరఫున మొత్తం తెలుగు రాష్ట్రాల యువతకు ఒకటే రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే దయచేసి మీరు వే ప్రోటీన్కి పోకుండా ఈ మిల్లెట్స్ తినండి, ఆరోగ్యంగా ఉంటారు, మంచి స్టెమినా ఉంది.